హాయ్ హలో నమస్తే అందరికీ శుభోదయం ఫ్రెండ్స్ ముందుగా టీచర్ ఏరియా ఛానల్కి స్వాగతం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మీరు చూసే వీడియో కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి మరిన్ని లేటెస్ట్ జాబ్స్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చాను వాటిపై క్లిక్ చేసి చూడండి వీడియో పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తే ప్రతి ఒక్కరు లైక్ చేస్తే వీడియో బూస్ట్ అయ్యి ఎక్కువ మందికి చేరుకుంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఒక ఫైవ్ హండ్రెడ్ లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ ఈ రోజు కొన్ని ఇంపార్టెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ సంబంధించి న్యూస్ రావడం జరిగింది కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి లేట్ చేసుకున్న టాపిక్లో అయితే వెళ్దాం ఇక్కడ మెయిన్ చూస్తూ చూస్తున్నాం డిఎస్సీకి సంబంధించి కొత్త పోస్టులు లేవు అంటూ అని ఒక న్యూస్ ఆర్టికల్ రావడం జరిగింది ఫ్రెండ్స్ సో డిఎస్సికి సంబంధించి మనకి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని చెప్పి ఒక న్యూస్ ఆర్టికల్ ఇక్కడ మనకి రావడం జరిగింది పథకాల పేరిట ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలు ప్రభుత్వ టీచర్లను ఒత్తిడికి గురిచేస్తూ ఉన్నాయి ముఖ్యంగా నాడు నేడు వంటి కార్యక్రమాల పర్యవేక్షణ బాధ్యత వారి మెడపైనే ఉందని చూస్తూ ఉంటాం రకరకాల పథకాల మాటన బోధనేతర పనులు ఎక్కువగా చేయాల్సి వస్తుంది వారు ఆవేదన చెందుతూ చూస్తూ చూస్తున్నాం ఈ భారం తగ్గించాలంటే కొత్త నోటిఫికేషన్ ఇచ్చి టీచర్లను కొత్తగా భర్తీ చేయాలి ఫ్రెండ్స్ కానీ ఇప్పటికీ సర్కారు బడుల్లో వేలాది ఉపాధ్యాయ పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఈ విషయంలో విద్యా చట్టాన్ని మనకి ప్రభుత్వాలు పాటించడం లేదు గత ప్రభుత్వం నోటిఫై చేసిన డిఎస్సి రెండు వేల పద్దెనిమిది సంబంధించిన పోస్టు కూడా తాత్సారం చేస్తూ ఉందని చూస్తున్నాం ఈ అభ్యర్థులకు న్యాయం చేస్తామని చెప్పి చెప్తూ ఉంది కానీ మనకి పోస్టు భర్తీ చేయడం లేదు మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకి ప్రస్తుతం మనకి పదహైదు వేల వరకు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్ మనకి అమలైతే పోస్టులు పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో సీఎం గారు మెగా డిఎస్సి ఇస్తామని చెప్పడం జరిగింది ఈ రోజు ఉపాధ్యాయ దినోత్సవం కాబట్టి ఉపాధ్యాయ పోస్టులపై సమాచారం వచ్చే అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ సో రెండు వేల పద్దెనిమిది డిఎస్సి ఎగ్జిక్యూటివ్ పోస్టుకు సంబంధించి కేసు రిజర్వ్ అయింది ఫ్రెండ్స్ మనకి ఇంకో పది రోజుల్లో ఫైనల్ జడ్జిమెంట్ అయితే జడ్జి గారు ఇవ్వబోతున్నారు సో పోస్టులు కూడా భర్తీ చేస్తారు ఉద్యోగాల భర్తీ వ్యక్తికి సంబంధించి రెండు వేల ఇరవై ఒకటిలో జాబ్స్ క్యాలండర్ వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ నిరుద్యోగులు కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు రెండు వేల ఇరవై ఒకటిలో మనకి ఏపీలో ఉద్యోగ నోటిఫికేషన్ అయితే ఉన్నాయి మరి ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రభుత్వ ఉపాధ్యాయులకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా పరిషత్ మండల పరిషత్ ప్రభుత్వ మున్సిపల్ పాఠశాలలో దాదాపు లక్ష ఎనభై వేల మంది ఉపాధ్యాయులు అయితే పనిచేస్తున్నారు ఫ్రెండ్స్ ఏకీకృత సర్వీస్ రూల్స్కి సంబంధించి సమస్య మనకి రెండేళ్లుగా పెండింగ్ అయితే ఉంది సో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ యొక్క ఏకీకృత సర్వీస్ రూల్స్ అయితే మనకి సక్సెస్గా మనకి అమలు చేయడం లేదు సో ఈ యొక్క రూల్స్ కింద మనకి సక్సెస్ అయితే ఫ్రెండ్స్ మనకి వేలాది పోస్టులు అయితే ఖాళీ పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది పదహైదు వేల పోస్టులు కాస్త మనకి డబల్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది మరి చూడాలి వైసీపీ ప్రభుత్వం అయినా మనకి కనీసం యొక్క ఏకీకృత సర్వీస్ రూల్స్ అమలు చేసి ప్రమోషన్స్ ఇచ్చి మనకి పోస్టులు అవకాశం చేస్తూ ఉందో లేదో మరి మరొక విషయాన్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం అక్టోబర్ ఐదుకు జగనన్న విద్యా కానుక వాయిదా అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలనుకున్నటువంటి జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు పాఠశాల విద్యా సంచాలకుడు చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మనకి జగనన్న విద్యా కానుక కార్యక్రమాన్ని సెప్టెంబర్ ఐదున ప్రభుత్వం నిర్వహించాలనుకుంది అయితే కేంద్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి కోవిడ్ నైన్టీన్ అన్లాక్ ఫోర్ పాయింట్ జీరో మార్గదర్శకాల ప్రకారం సెప్టెంబర్ ముప్పై వరకు మనకి పాఠశాలలు తెరవకూడదని నిర్ణయించడం వల్ల ఈ కార్యక్రమాన్ని అక్టోబర్ ఐదవ తేదీకి మనకి వాయిదా పడింది ఫ్రెండ్స్ మనకి స్కూల్ అయితే మనకి నెల ఆఖరి వరకు తెరిచేటువంటి అవకాశం అయితే లేదు సెప్టెంబర్ ఐదు నుంచి తెరిచేటువంటి అక్టోబర్ ఐదు నుంచి తెరిచేటువంటి అవకాశం అయితే ఉంది ఫ్రెండ్స్ మరి ఇక్కడ చూస్తున్నాం రాష్ట్రంలో దాదాపు ఇరవై ప్రభుత్వ యూనివర్సిటీలు అయితే ఉన్నాయి వీటిలో ఎప్పటికప్పుడు అధ్యాపక పోస్టులు అయితే చేయాలి కానీ ఈ యొక్క పోస్టులు దాదాపుగా నాలుగు ఏళ్ళ నుంచి మనకి అలాగే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క పోస్టును భర్తీ చేయాల్సిన అవసరం అయితే ఉంది రెండు వేల మంది కాంట్రాక్టు గెస్ట్ అధ్యాపకులు అయితే పనిచేస్తూ ఉన్నారు మనకి చాలా ప్రభుత్వాలు మనకి యొక్క పోస్టులు భర్తీ చేస్తామని ఊరికే ప్రకటనలే తప్ప సో మనకి యొక్క భర్తీ చేసిన పాపాన అయితే పోలేదు మరి వైసీపీ ప్రభుత్వం అయినా భర్తీ చేస్తుందో లేదో చూడాలి మరి గ్రామ వార్డు సచివాలయ పరీక్షలకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తూ ఉన్నాం ఈ నెల ఇరవై నుంచి వారం రోజుల పాటు జరగనున్న వార్డు గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు జిల్లాలో రెండు వందల యాభై రెండు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి చెప్పడం జరిగింది మనకి జిల్లాలో పద్నాలుగు వందల ఉద్యోగాల భర్తీకి పరీక్షలు అయితే నిర్వహిస్తున్నారు ఫ్రెండ్స్ మనకి పరీక్షా కేంద్రాల వద్ద శానిటైజర్లు థర్మల్ స్క్రీనింగ్ తు ఇక్కడ అయితే చేస్తున్నట్లు చెప్పడం జరిగింది కరోనా లక్షణాలన్న అభ్యర్థుల పరీక్షలకు ప్రత్యేక గదిని కూడా కేటాయిస్తున్నారు ఫ్రెండ్స్ మనకి దాదాపు డెబ్బై ఒక్క కోట్లయితే వెచ్చించి ఈ యొక్క ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నారు మనకి జిల్లాలోని నాలుగు రెవెన్యూ డివిజన్ల పరిధిలో పరీక్ష కేంద్రాలు ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది జిల్లాకు పదహైదవ ఆర్థిక సంఘం నిధులను కూడా విడుదల చేశారు మరి మరొక ముఖ్యమైన విషయాన్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎగ్జామ్స్కి సంబంధించి ట్వంటీ టూ నుంచి మనకి సిబిఎస్ఈ పది పన్నెండు సప్లిమెంటరీ పరీక్షలు అంటూ సిబిఎస్ఈ పది పన్నెండవ తరగతి సప్లిమెంటరీ పరీక్షలు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి ఇరవై తొమ్మిది వరకు జరగనున్నాయి ఫ్రెండ్స్ వీటిలో వీటితో పాటు మనకి మార్కులు మెరుగుపరచుకోవాలనుకుంటున్న పన్నెండవ తరగతి విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు ఫ్రెండ్స్ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో పరీక్షలకు హాజరయ్యేటువంటి విద్యార్థులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలని శానిటైజర్లు సొంతంగా తీసుకురావాలని సిబిఎస్ఈ ఓ ప్రకటనలో అయితే తెలిపింది అంతకుముందు కరోనా నేపథ్యంలో సప్లిమెంటరీ పరీక్షలు వాయిదా వేయాలంటూ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టులో సిబి సిబిఎస్ఈ మనకి ఇక్కడ వాయిదా వేయడం జరిగింది ఇక్కడ చూస్తున్నాం కొత్త పోస్టులు బంద్ అంటూ కన్సలెంట్పై పరిమితులు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీని చూస్తున్న ఫ్రెండ్స్ కరోనా మహమ్మారి కారణంగా ఆదాయం తగ్గిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కొత్త పోస్టుల కల్పనకు సంబంధించి నిలిపివేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ఇప్పటికే పుస్తకాలు పబ్లికేషన్లు సో డాక్యుమెంట్లు టేబుల్ ట్యాబ్ క్యాలెండర్ ముద్రను నిలిపివేసిన ఆర్థిక శాఖ మనకి శుక్రవారం జారీ చేసినటువంటి ఆఫీసు మెమరాండంలో మరిన్ని కొత్త అంశాలను చేర్చిన ఫ్రెండ్స్ అందులో ప్రధానంగా కొత్త పోస్టులు సృష్టిని నిషేధిస్తున్నట్లు పేర్కొంది మరి మరికొద్ది రోజులు మనకి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ కోసం మనం వెయిట్ చేయాల్సిందే జేఎన్టీ కే పరీక్ష షెడ్యూల్లో మార్పు అంటూ చూస్తూ ఉన్నాం సో జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం కాకినాడ ఇంజనీరింగ్ చివరి సంవత్సరం తుది సెమిస్టర్ పరీక్షల షెడ్యూల్ నాలుగో రోజుకు మనకి కుదించడం జరిగింది అని తేదీ నుంచి పరీక్షలు అయితే ప్రారంభం కావాల్సినప్పటికీ పన్నెండు నుంచి జరుగుతాయని చెప్పి రిజిస్టర్ చెప్పి చెప్పడం జరిగింది మనకి ఏపీఎంసెట్ ప్రవేశ పరీక్ష ఉన్నందున ఆ తేదీలను మినహాయించాలని చెప్పడం చెప్పి చెప్పడం జరిగింది దీంతో మనకి పన్నెండు పదహైదు పదహారు పంతొమ్మిదవ తేదీలో పరీక్షలు నిర్వహించాలని శుక్రవారం నిర్ణయం తీసుకుందామని టైం టేబుల్ ఎగ్జామినేషన్ సెంటర్ జేఎన్ ఎగ్జామ్స్ డాట్ నెట్ వెబ్సైట్లో మనకి అందుబాటులో ఇస్తే ఉంచుదామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఏపీ సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ చూస్తూ ఉన్నాం నిర్లక్ష్యాన్ని సహించమంటూ ఆరోగ్యశ్రీని నీరుగాస్తే కఠిన చర్యలు కరోనా విపత్తులో పేదలకు అవసరం ఆసుపత్రుల్లో హెల్ప్ డెస్క్లు పెట్టాలి వైద్య సేవలపై రోగుల నుంచి ఫీడ్బ్యాక్ కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి చర్యలు పది రోజుల్లో తాత్కాలిక నియామకాలు మనకి కోవిడ్ నైన్టీన్ సమీక్షలు సీఎం జగన్ రెడ్డి చూస్తూ ఉన్నాం మనకి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఇక్కడ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆసుపత్రుల్లో ఫ్రెండ్స్ మనకి ఎక్కువగా ఉద్యోగాలను అయితే కల్పిస్తూ ఉంది మనకి వైసీపీ ప్రభుత్వం ఇక్కడ చూస్తూ ఉన్నాం పది రోజుల్లో తాత్కాలిక నియామకాలు కూడా అని చెప్పి సో ఇక్కడ ఉద్యోగాలను కూడా భర్తీ చేసేటువంటి ప్రయత్నం అయితే మనకి ప్రభుత్వం చేస్తూ ఉంది మరి మరొక విషయాన్ని అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం ఫ్రెండ్స్ ఒక లేటెస్ట్ అప్డేట్ని డిగ్రీ పరీక్షలకు సంబంధించి మనకి సెప్టెంబర్ పదకొండు నుంచి పదహో తేదీ వరకు జరుగుతాయని చెప్పి చెప్పడం జరిగింది విద్యార్థులు ఫేస్ మాస్కులు ధరించి పరీక్షలు హాజరు కావాల్సిందని సూచించడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క తెలంగాణకు సంబంధించినటువంటి న్యూస్ ఫ్రెండ్స్ ఇది కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి మనకి డిగ్రీ పరీక్షల టైం టేబుల్కి సంబంధించి వర్సిటీ అధికారులు శుక్రవారం విడుదల చేయడం జరిగింది సెప్టెంబర్ పదహారవ తేదీ నుండి అక్టోబర్ పంతొమ్మిదవ తేదీ వరకు పరీక్షలు అయితే నిర్వహిస్తారు ఫ్రెండ్స్ సో మనకి ఇది ఒక శుభవార్త అయితే చెప్పుకోవచ్చు మనకి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఎగ్జామ్స్ కూడా మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది సో మరి పదోన్నతను కల్పిస్తూ మనకి ఏపీ ప్రభుత్వం గొప్ప నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది మంత్రి నాని సత్కరించిన ఎంపీడీఓలో చూస్తూ ఉన్నాం పంచాయతీరాజ్ శాఖలో మెరుగైన పాలన కోసం గ్రామవార్డు వాలంటీర్లు సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసిందని ఈ వ్యవస్థలో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్ పోస్టుకు సంబంధించి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి మనకి చెప్పడం జరిగింది సో మనకి ఎంపీడీఓకి సంబంధించి ప్రమోషన్లు ఇస్తూ మనకి యొక్క నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే సో నిరుద్యోగులకైతే ఎటువంటి ఉపయోగం అయితే లేదు కేవలం మనకి ప్రమోషన్స్ ఇచ్చి ముందుకు పంపించడం జరిగింది సో ఈ ప్రమోషన్స్ వల్ల మనకి పోస్టులు ఖాళీపడేటువంటి అవకాశం అయితే ఉంది డిప్యూటీ డైరెక్టర్ కేడర్లో ఉన్నటువంటి ఈ పోస్టుని ఎంపీడీఓలకు పదోన్నతను కల్పిస్తూ మనకి భర్తీ చేస్తామని తెలపడం జరిగింది గత ఇరవై ఐదేళ్లుగా ఎంపీడీఓలుగా పనిచేస్తున్న వారు ఎటువంటి ప్రమోషన్ లేకుండా అదే కేడర్లో పదవీ విరమణ చేస్తున్నారని సీఎం జగన్మోహన్ రెడ్డి గమనించి వీరికి మనకి పోస్టులను అయితే మనకి అప్గ్రేడ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ మనకి ఇది ఒక శుభవార్తగా చెప్పుకోవచ్చు మరి ఇప్పుడు జాబ్ చేస్తున్నటువంటి ఉపయోగం చేస్తున్న వారికి మాత్రం ఉపయోగం కానీ నిరుద్యోగులకు ఎటువంటి ఉపయోగం అయితే లేదు మరి మరిన్ని పోస్టులు సృష్టించి అతి త్వరలో మనకి కొత్త ఉద్యోగాలు కల్పించేటువంటి ప్రభుత్వం చేయాలని మనం ఆశిద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ నైస్ డే టు ఆల్